హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రజలు ఎక్కువగా గౌరవించేటువంటి భారతీయుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నరేంద్ర మోడీ, శ్రీ నరేంద్ర మోడీ గారిని భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రిగా చెప్పవచ్చు. ఈయనకి ప్రజలందరూ కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు తన ఆర్థిక పరిస్థితులలో భాగంగా ఈయన టీ కూడా అమ్మాడు కాబట్టి, ఈయన ఒక సమయంలో పేదవాడే కాబట్టి ఇప్పుడు ఈయనకి పేదవారి యొక్క సమస్యలు అన్నీ తెలుసు. అందుకే ఈయన ఏం చేసినా కూడా పేదలను దృష్టిలో ఉంచుకొని చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం ఈయన ఒక రోజులో 18 గంటలు పని చేస్తూనే ఉంటాడు. ఈ కారణాల వల్లే ప్రజలందరూ కూడా ఇతన్ని ఎంతగానో గౌరవిస్తారు. ధీరుభాయ్ అంబానీ, ఈయన ముఖేష్ అంబానీ యొక్క తండ్రి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ధీరుభాయ్ అంబానీ తనకు తెలిసినటువంటి వ్యక్తులని తన వ్యాపారంలో భాగంగా ముందుకు తీసుకువెళ్లేవాడు. అలాగే ఇతనికి సాధారణ జీవితం గడపడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇప్పటికీ ప్రజలు ఆయన్ని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈయన 6 జూలై 2002 మరణించాడు. మహేంద్ర సింగ్ ధోని, ఈయన ఆట ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయన వ్యక్తిగతంగా కూడా ఒక మంచి వ్యక్తి. ఈయన తన మ్యాచ్ లో భాగంగా ఎప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తాడు. ఎప్పుడూ ఏ ఆటగాడితో కూడా అనుచితంగా ప్రవర్తించడు. ఇక మ్యాచ్ పూర్తవగానే ఆయన సమయం అంతా కూడా తన కుటుంబానికే కేటాయిస్తాడు. ఇక ఫ్యాన్స్ కి ఈయన అంటే ఎంత ఇష్టమో ఈయనకి కూడా ఫ్యాన్స్ అంటే అంతే ఇష్టం. అందుకే ఇతన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. నారాయణమూర్తి, నారాయణమూర్తిని ఇన్ఫోసిస్ యొక్క కోఫౌండర్ మరియు సిఇఓగా చెప్పవచ్చు. భారత్ లోని అత్యంత ధనవంతుల్లో ఈయన కూడా ఒకరు. ఇక ఈయన చేసిన పనులకు మరియు అనుసరించిన విధానాలకు గాను ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే ప్రజలకి ఈయన అంటే ఎంతో ఇష్టం. ఇక ఈ క్రమంలోనే ఈయన చారిటీలో ఎప్పుడూ కూడా ముందుంటాడు. లతా మంగేష్కర్, భారత్ కి సంబంధించి అత్యంత గొప్ప గాయనిగా లతా మంగేష్కర్ ని చెప్పుకోవచ్చు. అలాగే ఈమె సుమారుగా అన్ని భాషల్లోనూ పాటలను పాడింది. ఈ క్రమంలో కేవలం ఒక హిందీలోనే 1000 కంటే ఎక్కువ పాటలను పాడింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఈమె పాడినటువంటి పాటలు 25,000 కంటే కూడా ఎక్కువే ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఈమెకి పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, భారత రత్న లాంటి ఎన్నో అవార్డులు లభించాయి. అందుకే ఈమెని అందరూ ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. ఇక వీరే కాకుండా ఇండియాలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు ఎన్ని డబ్బులు సంపాదించినా అలాగే ఎన్ని పదవులు సంపాదించినా సాధారణమైన జీవితం గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు మరియు దేశానికి తగినంత సహాయం చేస్తూ ఉంటారు. అందుకే వారందరినీ ప్రజలు ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. వారిలో ముఖ్యులు శ్రీ రతన్ టాటా, అజీం ప్రేమ్జీ, రజనీకాంత్, రాహుల్ ద్రావిడ్, గౌరవ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారు ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.